మార్కెటింగ్ భావనలు అంటే ఏంటి? మార్కెటింగ్ భావనలు అసలు ఎలా ఉంటాయి? అందులో ఉత్పత్తి భావన ఏంటి? వస్తు భావన అంటే ఏంటి? అమ్మకం భావన, మార్కెటింగ్ భావన, సమాజ మార్కెటింగ్ భావన అంటే ఏంటి? ఈ 5 టాపిక్స్ గురించి మార్కెటింగ్ భావనలో మనం చెప్పుకుందాం. మార్కెటింగ్ భావన చూసేసరికి 1950 పూర్వం మార్కెటింగ్ ను ఒక ప్రత్యేక సబ్జెక్ట్ గా అధ్యయనం చేయటం జరగలేదు. 1950 పూర్వం ఏమైందంటే మార్కెటింగ్ అనేది ఒకటి ఉంది అని, మార్కెటింగ్ కి ఒక ప్రత్యక్ష పద్ధతిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఏమీ జరగలేదు. తర్వాత మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత మార్కెటింగ్ కి ఒక పద్ధతిని ఉంది అని, మార్కెటింగ్ అంటే ఒక విలువైన ఆయుధం అని, మార్కెటింగ్ కి ఒక భావన ఉందని, మార్కెటింగ్ కి ప్రాముఖ్యం ఉందని, మార్కెటింగ్ మిక్స్ అని, ఇట్లా అన్ని కూడా దాని తర్వాత ఒకటి రావటం జరిగింది అనమాట. 1950 పూర్వం మార్కెటింగ్ ను ఒక ప్రత్యేక సబ్జెక్టు గా అధ్యయనం చేయడం జరగలేదు. మొదట్లో అర్థశాస్త్రంలో ఒక భాగం అనమాట. మార్కెటింగ్ అర్థశాస్త్రంలో భాగమే, కామర్స్ ఇంచుమించు అర్థశాస్త్రంలో భాగంగానే మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత నిర్వహణ శాస్త్రంలో ఒక భాగంగా పరిగణించేవాళ్ళు. అర్థశాస్త్రంలో ఒక భాగం, తర్వాత ఏమైంది అంటే నిర్వహణ శాస్త్రంలో ఒక భాగంగా దీన్ని పరిగణించేవాళ్ళు అనమాట. 1950-1960 దశాబ్దాల్లో మార్కెటింగ్ ఎక్కువగా పంపిణీ అంశంగా భావించారు. 1960 దశాబ్దాలలో మార్కెటింగ్ ని ఎక్కువగా ఒక పంపిణీ అంశంగా భావించేవాళ్ళు అనమాట. నిజానికి 1970 దశాబ్దంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉన్న థియోడర్ లివిట్ పేరు గుర్తుపెట్టుకోండమ్మ. మార్కెటింగ్ పితామహుడు ఎవరు అంటే థియోడర్ లెవిట్. మార్కెటింగ్ సబ్జెక్టుకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చినారు. రాసుకోండి ఇది ఎక్కడైనా. 1970 దశాబ్దంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం అంటే హార్వర్డ్ కళాశాలలో పనిచేసే ఆచార్యులుగా ఉన్న, అంటే ఒక యూనివర్సిటీలో పనిచేసే ఒక ఆచార్యులుగా ఉన్న, అంటే ఒక లెక్చరర్ గా ఒక ప్రొఫెసర్ గా ఉన్న ఆయన థియోడర్ లెవిట్. ఇతను మార్కెటింగ్ పితామహుడు అనమాట. ఇతను ఏం చేశారంటే మార్కెటింగ్ ను ఒక సబ్జెక్ట్ గా గుర్తించి తీసుకొచ్చారు. తర్వాత పీటర్ ఎఫ్ డ్రక్కర్ వ్యాపారానికి ప్రాతిపదికే మార్కెటింగ్ అని అభివర్ణించారు. ఫస్ట్ ఏమో థియోడర్ లెవిట్ అనే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత పీటర్ ఎఫ్ డ్రక్కర్, మనకు తెలిసి ఇతని పేరు చాలా సార్లు మనం వింటాం, పీటర్ ఎఫ్ డ్రక్కర్ అని, వ్యాపారానికి ప్రాతిపదికే మార్కెటింగ్ అని ఇతను నిర్వచించడం జరిగింది. అయితే మార్కెటింగ్ అనేది వినియోగదారుడు వెనక ఉండి అతని అవసరాలను సంతృప్తి పరుస్తుందని, ఇతర విధులైన ఉత్పత్తి, మానవ వనరులు, విత్తం ఈ ప్రక్రియలో సహాయపడుతుంటాయని సంస్థలు తెలుసుకున్నాయి. మార్కెటింగ్ ఎలా తెలుసుకున్నాయి అంటే మార్కెటింగ్ అనేది వినియోగదారుడు వెనకాల ఉండే అంశం అని, అతని అవసరాలను సంతృప్తి పరుస్తుంది. అవసరాలను సంతృప్తి పరుస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే మానవునికి అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలని సంతృప్తి పరిచేదే మార్కెటింగ్ అనేది ఇక్కడ దీని ఉద్దేశం అనమాట. ఇతర విధులైన ఉత్పత్తి, మానవ వనరులు, విత్తం ఈ ప్రక్రియలో సహాయపడుతుంటాయని సంస్థలు తెలుసుకున్నాయి. మార్కెటింగ్ వ్యవస్థ సంస్థలలో వస్తున్న వస్తువుల మార్పుల ఆధారంగా మార్కెటింగ్ భావనలో కూడా మార్పులు సంభవించాయి. మార్కెటింగ్ వ్యవస్థ వల్ల సంస్థల్లో వస్తున్న మార్పుల ఆధారంగా మార్కెటింగ్ అంటే సంస్థలు మారుతుంటాయి, టెక్నాలజీ మారుతుంటది, వాటిని బేస్ చేసుకునే మార్కెటింగ్ భావనలో కూడా మార్పులు అనేవి సంభవించాయని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మార్కెటింగ్ అధ్యయనంలో మార్కెటింగ్ లో క్రింది 5 భావనలు గుర్తించడం జరిగింది. ఈ భావనలకు అనుగుణంగా మార్కెటింగ్ నిర్వాహకులు సంస్థ ప్రణాళికలను తయారు చేయాలి. మార్కెటింగ్ నిర్వాహకులు ఈ 5 భావనలు బేస్ చేసుకునే సంస్థ ప్రణాళిక అనేది తయారు చేయాలన్నమాట. ఆ భావనలు ఏంటి అంటే ఉత్పత్తి భావన, వస్తు భావన, అమ్మకం భావన, మార్కెటింగ్ భావన, సమాజ మార్కెటింగ్ భావన. ఉత్పత్తి భావన ఇందులో ఫస్ట్ వచ్చేసి ప్రొడక్షన్ కాన్సెప్ట్ అనమాట. ఉత్పత్తి భావన అంటే ఏంటి చూస్తే, మనం ఉత్పత్తి భావన అనేది అమ్మకందారుకు ప్రతిపాదితగా ఉండే పాతకాలపు మార్కెటింగ్ భావన. దీనిని ఉత్పత్తి
పాతకాలపు మార్కెటింగ్ భావనగా మనం చెప్పుకోవచ్చు. ఈ భావన ప్రకారం వినియోగదారుడు మార్కెట్ లో లభించే తక్కువ ధర ఉన్న వస్తువులని ఎంచుకుంటాడు. ఈ ఉత్పత్తి భావన ప్రకారం వినియోగదారుడి మెంటాలిటీ ఎలా ఉంటది అంటే మార్కెట్ లో అతి తక్కువ ధరలకు లభించే వస్తువుల్ని ఎంచుకుంటాడు అన్నమాట. వస్తువు గుణాత్మకం కన్నా పరిమాణానికి ఎక్కువ ఇష్టపడతాడు. కాబట్టి అమ్మకందారుడు ఈ భావన ప్రకారం తాను ఉత్పత్తి మీద కేంద్రీకరించి మార్కెట్ లో ఆ వస్తువు లభించడానికి మార్కెట్ పంపిణీ మీద ఎక్కువ దృష్టి సారించవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ యాక్చువల్ గా ఏమవుతుంది అంటే గతంలో ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంత ఇలా ఉండేది కాదు కదమ్మా. మన తాతల తరంలో చెప్తే అప్పుడు బియ్యం కూడా కష్టంగానే ఉండేది, జొన్నలు మొక్కజొన్నలు ఎట్లాంటివి తినేవాళ్ళు రాగులు అని చెప్తారు. కాకపోతే ఇప్పుడు అప్డేట్ అయ్యే కొద్దీ వాటికే న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, అవే తినాలి అని చెప్తే మళ్ళీ అవి పండించకపోయినా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుని కొనుక్కొని తింటున్నాం. అట్లాంటి రోజుల్లో ఏమయ్యేదంటే పట్టుకెళ్ళిన డబ్బులకి ఏది ఎక్కువ వస్తాయో చూసి కొనుక్కునే పరిస్థితి అన్నమాట. అట్లాగే అప్పుడు వినియోగదారుడు ఎక్కువ వస్తువులకే చూసేవాడు, ఉత్పత్తిదారుడు కూడా వినియోగదారుడు ఇష్టపడే వస్తువులనే ఉత్పత్తి చేసి అమ్మాలని ఆలోచనతో ఉండేవాడు అన్నమాట. ఇది మార్కెటింగ్ భావన అనేది. 1970 దశాబ్దం తర్వాత జపాన్ లో ఎక్కువ కంపెనీలు ఈ భావనపై దృష్టి పెట్టి వస్తువుల ఉత్పత్తిని అధికం చేసి విస్తృత ఉత్పత్తి ద్వారా ఉత్పత్తి ఖర్చులు తగ్గించి వస్తువు ధరను గణనీయంగా తగ్గించారు. ఉదాహరణకు అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచీలు, క్యాలిక్యులేటర్లు, కారు చౌకగా లభించడం జరిగింది. యాక్చువల్ గా ఏమైంది అంటే 1970 దశాబ్దంలో జపాన్ వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని వాడి తక్కువ ధరకి ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయాలి, వినియోగదారుడు కూడా ఎక్కువ వస్తువులనే కోరుకుంటున్నాడు, ఎక్కువ క్వాంటిటీ ఉన్న వస్తువులను కోరుకుంటున్నాడు, కాబట్టి తక్కువ ధరకి ఎక్కువ వచ్చే ఏమున్నాయి అంటే జపాన్ టెక్నాలజీని బేస్ చేసుకుని అప్పట్లో వాచీలు, క్యాలిక్యులేటర్లు ఇట్లాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి వస్తు భావన. ఉత్పత్తి భావన అంటే అర్థమైంది కదా అందరికి, ఉత్పత్తి ఎక్కువ ఉండాలి, వినియోగదారుడికి ఎక్కువ వస్తువులు రావాలి, ఇదే ఉత్పత్తి భావన యొక్క ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. వస్తు భావనలోకి వచ్చేసరికి మార్కెట్ లో పోటీ ఉండి అనేక రకాల కంపెనీలు వివిధ రకాలైన వస్తు సేవలను ఉత్పత్తి చేసి అమ్ముతున్నప్పుడు వస్తు భావన ప్రకారం ఏ వస్తువు అయితే అత్యంత నాణ్యంగా ఉంటుందో లేదా ఎక్కువ లక్షణాలు ఉంటాయో ఆ వస్తువులు మాత్రమే ఎంచుకుంటారని, ధర అసలు సమస్య కాదని మార్కెటింగ్ నిర్వాహకులు అభిప్రాయం. ఉత్పత్తి భావనకి వస్తు భావనకి చూడండి, ఉత్పత్తి భావనలోనేమో ఎక్కువ ఉత్పత్తి చేయాలి, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్న వస్తువులను ఉత్పత్తి చేయాలి, వినియోగదారుడు కూడా ఎక్కువ క్వాంటిటీ ఉన్న వస్తువునే కొనుక్కుంటాడు. కానీ వస్తు భావనకు వచ్చేసరికి ఏమైంది, వస్తువుకి ప్రయారిటీ పెరిగిపోయింది. కాస్ట్ తో సంబంధం లేకుండా వస్తువుకి ప్రాముఖ్యతను ఇచ్చారంటే కాస్ట్లీదా క్వాలిటీదా, క్వాంటిటీ చూడట్లే, ఇక్కడ పరిమాణం చూడట్లే, క్వాలిటీ చూస్తున్నారు. ఈ విధంగా క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ధరకి ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. కాబట్టి అత్యంత గుణాత్మకమైన వస్తువులను తయారు చేస్తే వినియోగదారుడు తన దగ్గరకు పరిగెత్తుకు వస్తాడు అని లేదా క్యూలో నిలిచి కొనుగోలు చేస్తాడని ఇక్కడ భావించడం జరిగింది. వినియోగదారునికి కావాల్సింది అన్ని సౌకర్యాలు ఉండి తక్కువ ఖర్చుతో నడపగలిగే కారణం ఫోర్త్ కంపెనీలు ముఖ్య నిర్వాహకుడు అనుకోవడం జరిగింది. అతని అభిప్రాయంలో కంపెనీ ఇంజనీర్లు చాలా తెలివి కలవారని, వారికి ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయని, అత్యంత క్వాలిటీ ఉన్న కారు తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు ఉపయోగిస్తున్నారని వివరిస్తూ అంత క్వాలిటీ కారును ఉత్పత్తి చేసి సరఫరా చేయగలిగిన వినియోగదారులు జపాన్ కంపెనీ కార్లని ఎందుకు అభిమానిస్తున్నారో అర్థం కావటం లేదని, వినియోగదారుల మనస్తత్వం గొర్రెల మనస్తత్వంలా ఉందని అనటం జరిగింది. చూడండి అమ్మ, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ వినియోగదారుడు కేవలం వస్తువుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, వస్తువు విలువైనదిగా ఉండాలనుకుంటున్నాడు, కాబట్టి మనం కార్లు క్వాలిటీలో బాగా కాస్ట్లీగా తయారు చేస్తే మన దగ్గరికి వస్తారు అన్న ఉద్దేశంతో జపాన్ కంపెనీ కార్లని తయారు చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఇక్కడ
క్వాలిటీ ఉన్న కార్ను తయారు చేస్తే కొనేస్తారు అని అనుకోవడం జరిగింది. కానీ ఇక్కడ వినియోగదారుడు జపాన్ కార్కే ప్రయారిటీ ఇచ్చాడు. ఇక్కడ ఆయనకు అర్థం కాని విషయం ఒకటి ఉంది, వినియోగదారుడు తన అవసరాలను సంతృప్తిపరిచే తనకు ఇష్టమైన కార్ను కొనాలని భావిస్తాడు, కానీ అది ఎంత మంచి కారైనా తనకు అనవసరం అని భావించవచ్చు. ఇక్కడ వినియోగదారుడి అభిప్రాయం మళ్ళీ ఎలా చెప్తున్నారంటే, తనకి ఇష్టమైంది ఎక్కువైనా తక్కువైనా కొనుక్కుంటాడు, కానీ ఎక్కువ కాస్ట్లీ పెట్టేసి చేసేస్తే మాత్రం వినియోగదారుడు తనకి ఇష్టపడాలని రూల్ ఏముంది అని ఈ వస్తు భావంలో తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు చూడండి అమ్మా. ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక యువతికి చర్మ సౌందర్యం కాపాడుకోవడం అవసరం కావచ్చు, అది పసుపు లేదా పాల మేగడ ఉపయోగించడం లేదా పాండ్స్ క్రీములు లేదా ఫెయిర్ అండ్ లవ్లీ క్రీములు లేదా ప్రకృతిలో దొరికే వివిధ హెర్బల్ ద్వారా తీసుకోవచ్చు. భవిష్యత్తులో ఇవన్నీ పోయి ఇంకో కొత్త వస్తువు రావచ్చు. అలాగే ఒక వ్యక్తి పాతకాలంలో దూర ప్రదేశంలో ఉన్న ఇంకొక వ్యక్తికి సందేశాన్ని పంపడంలో వేల సంవత్సరాల నుండి ప్రస్తుత కాలానికి ఉపయోగించే వస్తు సేవలలో ఎలా మార్పు వచ్చింది మనకు తెలిసిందే. అక్కడ అంటే ఇక్కడ మానవుని అవసరం మారలేదు, దాన్ని సంతృప్తిపరిచే వస్తు సేవల్లోనే మార్పు వచ్చింది. అంటే మనం తయారు చేసే వస్తువు శాశ్వతం కాదు, కొంతకాలం తర్వాత దాని అవసరం ఉండకపోవచ్చు. ఉదాహరణ టైప్రైటర్లు, బేస్ ఫోన్లు, ఇంకు పెన్నులు, కార్బన్ కాపీలు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనం చూడండి వస్తువు యొక్క ప్రయారిటీ పెరిగిపోయింది. వస్తు భావంలోకి వెళ్ళేసరికి వస్తువుకి ప్రయారిటీ పెరిగిపోయింది. అది అప్డేట్ అయ్యే కొద్దీ వాళ్ళు కూడా అప్డేట్ అయిపోతున్నారు. చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్ రాసేవారు పాల మేగడ, పసుపు ఇలాంటివి రాసుకునే వాళ్ళు అంట. తర్వాత ఏమైంది చేరంలో ఉంది. తర్వాత ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ క్రీమ్లు వచ్చేసి అవన్నీ మన ముఖం పాడైపోతున్నా సరే అప్పుడు టెంపరీగా ఉన్న బ్యూటీ కోసం ఆటోమేటిక్ గా దానికి మొబైలైజ్ అయిపోయి ఏం చేస్తున్నారు, ఇష్టం వచ్చినవి వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఫోన్ కావాలి మనుషులందరికి, కానీ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఏమైంది, ఆ ఫోన్ నాపేసి కొత్త ఫోన్ టచ్ ఫోన్ ఏదైనా ఫోనే కదా, స్మార్ట్ ఫోనే వాడచ్చు కదా, కానీ పాత ఫోన్ ని వాడట్లేదు. ఎందుకని, వస్తువు కొన్న ప్రయారిటీ ప్రకారం అప్డేట్ అయ్యే కొద్దీ వీళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు, అదే విధంగా వస్తువులు కూడా అప్డేట్ అవుతున్నాయి అని చెప్పడం. నెక్స్ట్ వచ్చేసి అమ్మకం భావన. మనకి అమ్మకం భావనలో ఈ భావన ప్రకారం వినియోగదారుడు తాను సొంతంగా ఏది కొనడం తనకు అవసరం వచ్చినప్పుడే ఆలోచిస్తాడు. చూడండి ఈ ఆలోచన ప్రకారం వినియోగదారుడు ఏదైనా అవసరం ఉంటేనే కొందాం అన్న ఉద్దేశంతో ఉంటాడు. అంతేగాని కొత్త టెక్నాలజీ వచ్చేస్తుందని కొండవు, వస్తువు బయటకు వచ్చేస్తుంది అని కొండవు, అట్లాగని ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కొండవు, అట్లా కాదన్నమాట. ఇప్పుడు ఏంటంటే వినియోగదారుడు తనకి ఏది అవసరమో అప్పుడే దాని గురించి ఆలోచిస్తాడు. కాబట్టి అతని అవసరాలను జ్ఞాపకం చేసి కొత్త అవసరాలను అతను మదిలో పుట్టించి ఏదో విధంగా అతని చేత కొనిపించాలి. అతని చేత ఏదో విధంగా మనం ఉత్పత్తి చేసిన వస్తువును కొనిపించాలంటే మనం ఏం చేయాలి, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, మోటివేట్ చేయాలి, అంటే మన వస్తువుకున్న ఇంపార్టెన్స్ తెలియచేయాలి. ఏదో విధంగా వినియోగదారుడిని ఆ వస్తువుకి అట్రాక్ట్ అయ్యే విధంగా అట్రాక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ అమ్మ భావన అనేది సాధ్యపడుతుంది. అతడు ఇంకా ఆసక్తి చూపకపోతే నిర్బంధంగానైనా వీలైనా వీలైతే అతన్ని ప్రోత్సహించి లేదా మోసం చేసైనా కొనిపించాలి. ఉదాహరణకు కొంత వ్యాపారస్తులు 10% నుండి 70% వరకు డిస్కౌంట్ షాపులోనికి ప్రవేశించిన తర్వాత కొనుగోలు సమయంలో డిస్కౌంట్ అన్నిటి మీద కాదండి, పక్కన ప్రత్యేకంగా పెట్టిన వీటి మీదనే అని అన్ని చెప్తారు. అంటే వినియోగదారు ముందులో ముందుగా షాపులోకి ఎవరమ్మా మ్యూట్ చేయండి, ఎవరో అంటున్నా ఉన్నారు, వినియోగదారుని అట్రాక్ట్ చేసుకోవడానికి కొన్ని షాపులలో ఏం చెప్తారంటే 70% డిస్కౌంట్ ఉన్నాయని చెప్తారు. లోపలికి వెళ్ళేది ఏం చెప్తారు, కొన్ని వస్తువుల మీదే డిస్కౌంట్ అండి, అన్నిటి మీద కాదు అంటారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి, అసలు షాప్ లో ప్రకృతి ఏదో ఉంటాయి కొనొచ్చు కదా వాళ్ళు అని.
అతని చేత ఏదో రకంగా కొనిపించడమే అక్కడి ముఖ్య ఉద్దేశం. బీమా ఏజెంట్ల కంపెనీలు బీమా కంపెనీలు ఏజెంట్లు ఏ విధంగా జీవిత బీమా పాలసీలని ఎలా అమ్ముతారో లేదా అంటగడతారో విధానం అర్థం చేసుకోవాలంటే వారు ఉపయోగిస్తున్న పద్ధతిని అమ్మకం భావనే అని తెలుసుకోవచ్చు. చూడండి ఎగ్జాంపుల్ కి మనం బీమా కంపెనీల వరకు వెళ్ళక్కల. మనం ఇప్పుడు చూస్తే ఆన్లైన్ షాపులు కానీ ఆఫ్లైన్ షాపులు కానీ ఏం చెప్తున్నాయి 10% నుంచి 70% డిస్కౌంట్ అంటారు, లేదా 60% డిస్కౌంట్ అంటారు. రేట్ల మీద అనేది క్లారిటీకి ఎవరు అంటే వినియోగదారుని మోసం చేయడమే అక్కడ ప్రధాన ఉద్దేశం. ఏదో విధంగా వాళ్ళని షాప్ లోకి రప్పిస్తే షాప్ లో ఏదో ఒకటి వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు కదా, అప్పుడు వాళ్ళు ఏదో విధంగా కొంటారు కదా. అంటే ఏదో విధంగా మన దగ్గర ఉన్న వస్తువు అమ్మేయాలి, అదే అమ్మకం భావన యొక్క ప్రధాన ఉద్దేశం. చూడండి ఎంత క్లారిటీగా ఉన్నాయి. ఉత్పత్తి భావన అంటే ఎక్కువ ఉత్పత్తి చేయాలి, ఎక్కువ వినియోగదారులు కొనాలి, అంటే తక్కువ ధరకి ఎక్కువ కొనేస్తారు, ఇది ఉత్పత్తి భావన. వస్తు భావనకు వచ్చేసరికి వస్తు నాణ్యతను చూస్తారు. నాణ్యతను చూసినా చూడకపోయినా వాళ్ళకి కావాల్సింది ముందు కొనుక్కోవాలనుకుంటారు. కాబట్టి మనకి ఫస్ట్ లో పాత సెల్ ఫోన్ వాడేవారు అలా అది అనుకున్నారు కాబట్టి, తర్వాత అప్డేట్ అయ్యే కొద్దీ వాళ్ళు కూడా అప్డేట్ అవుతా కొత్త సెల్ ఫోన్ అంటే నోట్ ప్యాడ్ నుంచి టచ్ ఫోన్ వరకు ఆండ్రాయిడ్ వరకు యాపిల్ ఫోన్ వరకు వెళ్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, అప్డేట్ అయిపోతున్నారు వాళ్ళు కూడా. ఆ విధంగా వస్తువులు తమకు నచ్చిన రీతిలో ఇప్పుడు ఫేస్ క్రీమ్ లే చూస్తే ఎప్పుడు వచ్చిన క్రీమ్ అప్పుడు వాడేస్తున్నారు. ఇవన్నీ కూడా వస్తు భావన యొక్క ఉద్దేశం. అదే విధంగా అమ్మకం భావన చూసినట్లయితే అమ్మకం చేసేయాలి ఏదో విధంగా. అప్పుడు అమ్మకందారుడు ఏం చేస్తాడు, వినియోగదారుని ఏదో విధంగా అట్రాక్ట్ చేస్తాడు. ఏదో ఒకటి మంచి పూస మారేడుకాయ చేస్తే అన్ని వినియోగదారుని లోపలికి తీసుకొచ్చి ఏదో విధంగా ఏదో ఒక ఐటమ్ ని కొనిపించేస్తాడు. ఇదన్నమాట అడ్వర్టైజ్మెంట్ చేసో ఏదో చెప్పో నచ్చ చెప్పో బుజ్జగించో ఏదో ఒకటి చేసి ఒక వస్తువుని కొనిపించేస్తాడు అన్నమాట. ఇది అమ్మకం భావన యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ మార్కెటింగ్ భావన. మార్కెటింగ్ భావనకు వచ్చేసరికి పైన వివరించిన మూడు భావనలు పురాతనమైనవి. వ్యాపార ప్రపంచంలో ప్రస్తుతం అమల్లో ఉన్న భావన మార్కెటింగ్ భావన. మొదటి మూడు భావనలు కూడా పాతవేనమాట. వస్తు భావన, ఉత్పత్తి భావన, అమ్మకం భావన, ఇవన్నీ కూడా ఈ మూడు పాతవి. ఇప్పుడు ఇది ఆధునిక భావనగా మనం మార్కెటింగ్ భావనని చెప్పొచ్చు అనమాట. ఈ భావన ప్రకారం సంస్థలు వినియోగదారుల అవసరాలు లేదా కోరికలను మార్కెట్ లో పరిశోధన ద్వారా నిర్ణయించుకోవాలి. వారికి ఏ అవసరం ఎక్కువ ఉందో లేదా ఏ అవసరానికైనా సరైన వస్తువు ప్రస్తుత మార్కెట్ లోనికి ఇంతవరకు లేదు అని లేదా అటువంటి వస్తువు ఇంకా కనిపెట్టలేదని పరిశోధన ద్వారా తెలుసుకోవాలి. అంటే వినియోగదారునికి అవసరాన్ని తీర్చే వస్తువును ఉత్పత్తి చేసి అతని సరైన సమయంలో సరైన ప్రదేశంలో సరైన ధరకు అందజేసి అతని కోరికలను సంతృప్తికరచగలిగితే ఆ వినియోగదారుడే మరలా మరలా సంస్థ ఉత్పత్తిదారులను కొనుగోలు చేస్తారు. చూడండి ఇక్కడ మార్కెటింగ్ భావన అనేది ఇప్పుడు వచ్చింది అనమాట. మన మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఎంటర్ అయింది. వినియోగదారునికి అవసరమైన వస్తువులు అవసరమైన సమయంలో అవసరమైన ధరకు లేదా అవసరమైన ప్లేస్ లో ఇప్పించడం, ఇదే మార్కెటింగ్ భావన యొక్క ముఖ్య ఉద్దేశం. వినియోగదారునికి ఏ రకమైన వస్తువు కావాలి, ఏ టైంలో కావాలి, ఏ ప్లేస్ లో కావాలి, అక్కడ తీసుకెళ్లి వినియోగదారుడికి అందించేయడం, ఇదే మార్కెటింగ్ భావన. వినియోగదారుడు ఫలానా వస్తువు కావాలనుకుంటున్నాడు, ఏ విధంగా రీసెర్చ్ చేయించాలి, దాని మీద ఏ విధంగా బయటికి పంపించాలి. ఎగ్జాంపుల్ మనం కరోనా ఇంజెక్షన్లే చెప్పొచ్చు. వినియోగదారులందరికీ అంటే మన అందరికీ కూడా అప్పుడు వ్యాక్సినేషన్ కావాలి. వ్యాక్సినేషన్ చూడండి ఎంత ఫాస్ట్ గా ఎంత రీసెర్చ్ చేసి వ్యాక్సినేషన్ చేయించారో అందరికి. ఆ విధంగా వినియోగదారుడికి ఏ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను అది. మనకి వినియోగదారుడు ఏ సమయంలో ఏ ఎక్కడికి అంటే ఏ ప్లేస్ కి ఏ వస్తువు కావాలనుకుంటాడో దాన్ని తీసుకెళ్ళి అవసరమైతే రీసెర్చ్ చేయించైనా సరే ఆ వస్తువును ఉత్పత్తి చేసేసి వాళ్ళకి అందించడమే మార్కెటింగ్ భావన యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ సామాజిక మార్కెటింగ్ భావన. మనం ఇప్పటి వరకు నాలుగు భావనలు చెప్పుకున్నాం. నాలుగు ఏంటంటే ఉత్పత్తి భావన, వస్తు భావన, అమ్మకం భావన, మార్కెటింగ్ భావన. నెక్స్ట్ సామాజిక మార్కెటింగ్ భావన. సామాజిక మార్కెటింగ్ భావనలోకి వెళ్ళేసరికి పర్యావరణ క్షీణింపు, వనరుల కొరత, జనాభా విస్ఫోటనం, ప్రపంచ ప్రజల
ఆకలి బాధలు, సమాజ సేవల్లో నిర్లక్ష్యం మొదలగు వాటి వలన మార్కెటింగ్ భావన ఎంతవరకు సబబు అనే విమర్శ మొదలైంది. ఒక విమర్శ అనేది వచ్చేసింది అనమాట. ఏమని, పర్యావరణం క్షీణించేస్తుంది, వనరుల కొరత ఏర్పడుతున్నాయి, జనాభా విస్ఫోటనం జరిగిపోతుంది, ప్రపంచ ప్రజల ఆకలి బాధలు, సమాజ సేవల్లో నిర్లక్ష్యం అంటే సర్వీసెస్ అనేవి సరిగ్గా అందట్లేదు, వీటన్నిటి వల్ల ఏమైందంటే మార్కెటింగ్ భావన ఎంతవరకు సబబు అంటే మనం ఏ వస్తువును ఉత్పత్తి చేయాలి, ఏ ప్రాంతంలో ఉత్పత్తి చేయాలి, ఏ ప్లేస్ లో అందించాలి, ఏ వినియోగదారుడికి అందించాలి, ఇవన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది విమర్శ అన్నమాట. ఇక్కడ వినియోగదారుని ఇష్ట ఇష్టాలను బట్టి వస్తు సేవల తయారీ సరఫరా అనేది నిజంగానే చాలా మంచిది. అవునా కదా, వినియోగదారులు ఉన్నారు అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి వస్తు సేవలు తయారీ సరఫరా అనేది నిజంగా చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో యాక్చువల్ గా కరోనా టైంలో మనం బయటకు వెళ్ళి షాపింగ్ చేయలేకపోయారు ఎవరి కాళ్ళు భయపడి. అట్లాంటప్పుడు ఆ మార్కెటింగ్ సర్వీసెస్ మనం ఆదుకున్నాయని చెప్పచ్చు. ఫ్లిప్కార్ట్లు, అమెజాన్లు ఆ టైం నుంచి ఎక్కువ ఇంకా డెవలప్ అయింది కూడా మార్కెటింగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. హోమ్ డెలివరీస్ ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ఇంకా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి అవి ఉండటం నిజంగా చాలా అవసరమే అని కూడా చెప్పచ్చు. మంచి రుచికరమైన ఆహారం, ఎక్కువ మత్తు ఇచ్చే ఆల్కహాల్, క్రిములను బాగా చంపగలిగే క్రిమిసంహారక మందులు, పరీక్షల్లో బాగా కాపీ చేయనిచ్చే కళాశాలలు కొంతమంది వినియోగదారులు ఇష్టపడే అవసరాలు. అవునా కదా, మూడు పిల్లలు ఉన్నారనుకోండి అమ్మయ్య మమ్మల్ని కాపీ కొట్టేస్తే చాలు అనుకుంటారు. కొందరు ఉన్నారనుకోండి టేస్టీ ఫుడ్స్ ఉంటే చాలు వాళ్ళకి, ఇంకా ఫుడ్స్ ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు. కొంతమంది ఉన్నారనుకోండి ఓన్లీ ఆల్కహాల్ మాకు మందు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అనుకుంటారు. కొంతమంది ఉన్నారనుకోండి అమ్మో ఈ దోమలు వచ్చేస్తే, ఏగలు వచ్చేస్తే, ముందు ఇంట్లో పురుగులు వచ్చేస్తే ఇట్లా నాశనం చేస్తే చాలు అనుకుంటారు. ఇట్లాగా కానీ అవి కరెక్టా అంటే అట్లాంటివి కాదు. వినియోగదారులు అందరూ వినియోగదారులే, కానీ సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఉత్పత్తి అనేది చెయ్యాలి. దాన్నే సామాజిక మార్కెటింగ్ అంటే సమాజాన్ని అభివృద్ధి చేయగలగాలి కానీ సమాజాన్ని నాశనం చేసే మార్కెటింగ్ అనేది చెప్పుకోమను కదా. మెక్డొనాల్డ్ అనే అమెరికన్ కంపెనీ అత్యంత రుచి ఉన్న వివిధ రకాల హంబర్గర్లను అంటే బర్గర్లు అన్నమాట తయారు చేసి వినియోగదారులకి అమ్ముతుంది. అత్యంత రుచిగా ఉండటం వల్ల వినియోగదారుడు కూడా వీటిని బాగా ఎత్తుబడి ఎక్కువ మొత్తాల్లో వినియోగం చేస్తున్నాడు. హంబర్గర్లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల వినియోగదారుడు గుండె జబ్బులోనే మరణిస్తున్నాడు. అంటే ఇది ఆ కుటుంబానికే కాక మొత్తం సమాజానికి కూడా సమస్యగా మారింది. వినియోగదారుని సంతృప్తి పరచడం తప్పులేదు, కానీ ఇది సమాజానికి సమస్యగా మారకూడదు. అందువలనే ఈ మధ్య కాలంలో పర్యావరణవేత్తలు, సామాజిక వేత్తలు మరి అందరూ సామాజిక మార్కెటింగ్ భావన కావాలని వ్యాపారేతర సంస్థలు దీన్ని గుర్తించాలని కోరుకుంటున్నారు. నేను చెప్పాల్సిందే చెప్పేశారు ఇక్కడ. అవునా కదా, అంటే సమాజాన్ని నాశనం చేసే విధంగా వినియోగదారుడు ఆలోచనలు ఉంటే వాటిని తయారు చేయకండి. వినియోగదారుడు కావాలనుకుని సమాజానికి కూడా మంచిగా ఉండే ఉత్పత్తులను తయారు చేసి అమ్మటం వల్ల నష్టం లేదు అని చెప్తున్నారు. ఏమ్మా అర్థమైందా? మనకు ఉన్నాయి ఐదే ఐదు భావనలు. ఏంటి? ఉత్పత్తి భావన. ఉత్పత్తి భావన అంటే ఎక్కువ ఉత్పత్తి చేసేయాలి, వినియోగదారుడు కూడా తక్కువ డబ్బులకి ఎక్కువ ఉత్పత్తి అంటే ఎక్కువ వస్తువులు వచ్చేయాలని కోరుకునే భావనని ఉత్పత్తి భావన అంటాం. నెక్స్ట్ వస్తు భావన. వస్తు భావనకు వచ్చేసరికి వినియోగదారునికి కావలసిన వస్తువులు తయారు చేసేయడం, వినియోగదారుడు అప్డేట్ అయ్యే కొద్దీ అప్డేట్ అయిన వస్తువుల్ని అప్డేట్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్, గతంలో పాల మేఘన పసుపు రాసుకునేవాళ్ళు ఇప్పుడు పేరంలో ఉలీలు అయ్యి రాసుకుంటున్నారు. పాత సెల్ ఫోన్ల బదులు కొత్త సెల్ ఫోన్లు వాడుతున్నారు. సిరా పెన్నులు, ఇంక్ పెన్నుల బదులు ఇప్పుడు బాల్ పాయింట్ పెన్ వాడుతున్నారు. ఇట్లాగనమాట అప్డేట్ అవడం అంటే వస్తువుల్ని అప్డేట్ చేసుకోవడం. నెక్స్ట్ అమ్మకం భావన ప్రకారం ముందు వినియోగదారుని ఏదో విధంగా అట్రాక్ట్ చేసి అమ్మకం చేసేయాలి. అవసరమైతే వాళ్ళని మోటివేట్ చేసేసి ఇప్పుడు ఎగ్జాంపుల్కి 100 రూపాయలు ఉన్న వస్తువు 200 చేసేసి, 200 ఉన్న వస్తువు 50% డిస్కౌంట్ పెట్టేసి 100 రూపాయలకి అమ్మేయచ్చు. ఆ విధంగా ఏదో విధంగా మోసానో నయ్యానో భయానో వాళ్ళతో పంపించేసి వెళ్ళి అమ్మకాలు చేసేసుకోవాలి. అది అమ్మకం భావన. నెక్స్ట్ మార్కెటింగ్ భావన. ఈ మూడు భావనలు పురాతనమైనవి కానీ మార్కెటింగ్ భావన మాత్రం ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నడుస్తున్న భావన.
ఏ సమయంలో ఉత్పత్తి చేయాలి, ఎక్కడ ఉత్పత్తి చేయాలి, ఎవరికి అందించాలి, ఇదంతా కూడా మార్కెటింగ్ భావన ఉద్దేశం అన్నమాట. అంటే సరైన ప్రదేశంలో సరైన ధరకు సరైన వ్యక్తులకు సరైన సమయంలో అందించగలిగే భావనే ఈ మార్కెటింగ్ భావనగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సామాజిక మార్కెటింగ్ భావనకు వచ్చేసరికి సమాజంలో వస్తువు వ్యక్తులు రకరకాలు ఉంటారు, వస్తువులు రకరకాలు ఉంటాయి, కానీ సమాజాన్ని పాడు చేసే విధంగా వస్తువులు అనేవి సరఫరా చేయకూడదు. సమాజానికి ఉపయోగపడి వ్యక్తులు కూడా వ్యక్తులకు కూడా ప్లస్ అయ్యే విధంగా, అంటే వినియోగదారులకు కూడా ప్లస్ అయ్యే విధంగా వస్తువులు అనేవి అందించాలి అని చెప్పేదే సామాజిక మార్కెటింగ్ భావన. ఇది క్లాస్ అర్థమైందా అమ్మా? అర్థమైందా? ముందస్తుంది మార్కెటింగ్ భావనని అసలు ఎవరు కనిపెట్టారు? మార్కెటింగ్ పితామహుడు ఎవరమ్మా? థియోడర్ లెవిట్. ఇతను ఎక్కడి నుంచి వచ్చిన అతను? ఇతను ఎక్కడి నుంచి వచ్చిన అతనమ్మా? హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఇతను, హార్వర్డ్. తర్వాత దీన్ని డెవలప్ చేసింది ఎవరు? వ్యాపారానికి ప్రతిపాదనే మార్కెటింగ్ అని చెప్పింది ఎవరు? పీటర్ ఎఫ్ డ్రక్కర్. ఇవి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంట్రడక్షన్ రాయాలంటే కావాలి ఇది. థియేటర్లు గుర్తుపెట్టుకోండి, థియేటర్లు గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టి సినిమా థియేటర్లు అందరికి ఇదే కదా, థియోడర్ లెవిట్. థియోడర్ లెవిట్ థియేటర్ గుర్తుపెట్టుకున్నారనుకో గుర్తుంటది మీకు. సరేనమ్మా, అయితే నెక్స్ట్ మళ్ళీ 12 వచ్చే మన క్లాసే ఆడిటింగ్ క్లాస్. ఆడిటింగ్ నిన్న జరిగిందంతా అడుగుతాను, అడిగిన తర్వాత మళ్ళీ క్లాస్ చెప్తాను. ఓకేనా? ఓకే మేడం. నువ్వు అక్కడ దాని తప్ప ఇంకెవరో మాట్లాడట్లే, మరి ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారో.